హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయతోనే కూర చేశారు పని చాలా బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఇది దేంట్లోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది, మిస్ కానే వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి కొన్ని నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సాల్ట్ రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదు. ఓకేనా, అంటే కళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ నీళ్ళు వేసి పక్కన పెట్టాలా. ఓకేనా, ఇప్పుడు వంకాయలు తీసుకునేసి వాటిని ఈ విధంగా కట్ చేసుకుందాం. అది కూడా ఈ వంకాయలు కూడా మంచి చూడండి, మంచి చూసినాకనే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెష్గా ఉండేది చూడాలా. ఇవి తీసి ఈ విధంగా కట్ చేసుకునేసి మధ్యలోకి అట్లా ఒక్క కటింగ్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అన్నట్టు. వీటిని ఈ విధంగా తీసేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయల్ని ఎప్పుడు కూడా కట్ చేసినా ఉప్పు నీటిలోనే వేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇవి కరుణెక్కున్నా ఉంటాయి, కరుణ అంటే చేదవుతాయి అన్నట్టు తినేటప్పుడు. అందుగురించి అనేసి వీటిని ఎక్కువ శాతం అందులోనే వేయాలి. అందులో ఏంటంటే తెల్ల వంకాయకి మంచి రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వంకాయల్ని చూసి మాత్రం తీసుకోవాలి. తొడయాలు లావుగా ఉంటే లేతే అని, తొడయాలు సన్నగా అంటే గుంజుకొని వస్తేనేమో ముదుర్లని అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మామిడికాయని కూడా తీసుకుందాం. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అనుకునేటోళ్ళు మాత్రం తీసి పక్కన వేసేయచ్చు. కానీ దీంట్లోకి మాత్రం ఒక మామిడికాయ కానీ వేసుకుందాం అంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది పులుపుకి దానికి ఏమి రుచి వస్తుంది అంటే ఒకసారి అనుభవించి చూడండి. కానీ దీన్ని ఎలా చేయాలో కూడా ఒక్కసారి చూడండి, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. ఓకేనా, కానీ లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, తర్వాత షేర్ చేసి నాకు కామెంట్ రూపంలో కూడా పెట్టండి. ఈ లోపల ముట్టిన కూడా తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి తగినంత నూనె వేసి దాన్ని కాస్త వేడెక్క నుంచి తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకునేసి వీటిని కాస్త వేగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఈ విధంగా కలుపుతూ ఉంటే కింద మీద మొత్తం కూడా కలుస్తుంది. ఒకవైపు వాడకుండా నలువైపులా మంచిగా ఒక కలర్ వచ్చేదాకా ఏగుద్ది అన్నట్టు, అందుకని వీటిని కలబెడుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ కలర్ రావాలంటే చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా మనం వేపితే తొందరగా వేగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మంచి ఎలా వస్తాయి అంటే మన బంగారు వర్ణం అంత మంచి కలర్ వస్తాయి అన్నట్టు, ఆ టైప్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. చూశారు కదా ఇలాగా. ఇప్పుడు మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా అందులో వేసుకుందాం. వేసుకున్నాక దీనిపైన కాస్త కరివేపాకు అలా చల్లుకుందాం, అది నిగనిగలాడేది మంచి స్మెల్ వచ్చేది చూసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసి కాస్త అలా మిక్స్ చేసుకుందాం. ఈ సాల్ట్ అన్ని విధాలుగా అన్ని ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు డమ్మనగనివ్వాలి. అప్పుడేమో తెలుసా మెత్తగా అయిపోతాయి అన్నట్టు, చూడండి ఈ టైప్లో. ఇప్పుడు అడుగంటకుండా కాస్త అలా కలబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలబెడితే సూపర్ రుచి వస్తుంది ఫ్రెండ్స్ వాడకుండా. ఓకేనా, ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు చూడండి, నీళ్ళలో వేసి పెట్టుకుంటే అలా ఉంటాయి అన్నట్టు ఉప్పు నీటిలో. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను అలా వేసేసుకునేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఏంటంటే ఈ నూనె, ఎర్రగడ్డలు, టమోటాలు ఇవన్నీ కూడా బాగా ఆ పేస్ట్ మొత్తం ఈ వంకాయలకి పట్టే విధంగా. ఇప్పుడు మనం మూత పెట్టి కాసేపు అలా డమ్మనగనివ్వాలి. చెమటలు పట్టేదాకా వాడిపోతాయి అంతే, చూడండి అలా వాడిపోతాయి. ఓకేనా, ఇక మీదట ఎక్కువ శాతం కలబెట్టకూడదు, ఈ విధంగా జరుపుకోవాలంతే. ఓకేనా, ఇప్పుడు మీదకించి స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని వేసుకునేసి దీన్ని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఖాళీ జరుపుకోవాలి తప్ప కస్సబిస్స కలబెట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే వంకాయలు చిదిరిపోతాయి. వంకాయ ఏంటంటే ఇది లేత వంకాయ, సూపర్ రుచి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఏంటంటే ఇంత మంచి లేత వంకాయ ఉట్టుకునే సిదిరైపోద్ది, తొందరగా ఉడికిపోద్ది అన్నట్టు, దీనికి ఎక్కువ టైమే పట్టదు. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ దెబ్బల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అందులో వేసుకుందాం. ఓకేనా, ఈ మామిడికాయ దెబ్బలనైనా సరే కట్ చేసుకునేటప్పుడు లోపల ముట్టి తీసుకోవాలి. లోపల ముట్టిలో ఉండే బేసనాన్ని
తీసేసేయాలి ఫ్రెండ్స్. ఆ బేసనం ఉగురుగా ఉంటుంది కాబట్టి, ఓకేనా? ఆ ముట్టి పై చెక్కు ఉంటే పర్వాలేదు, కానీ ఆ బేసనం మాత్రం తీసేసుకోవాలి, అది ఉగురుగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నీళ్లు పోసుకుందాం, మనకి ఎన్ని అవసరమో అన్నీ, ఓకేనా? ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఉన్నారనుకో, కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఒక్క ఫ్యామిలీకి ఒక భార్య భర్త పిల్లలు ఉంటే తక్కువ పోసుకున్నా సరిపోద్ది, ఓకేనా? ఇప్పుడు టేస్ట్కు సరిపడ సాల్ట్ వేసుకుందాం. ఇక మీదట కలబెట్టడానికి వీల్లేదు, ఈ విధంగా తిప్పుకోవాలి. అంటే ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా ఇదైపోయినా మెత్తబడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి పులుసుని చిక్కబడనివ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ దబ్బ ఉడికే ఉంది. ఇంకా ఖాళీ మామిడి దబ్బ, ఈ పులుసు చిక్కబడితే అయిపోయా అంతే అన్నట్టు. ఇట్లా ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు తిప్పుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ వాసన వస్తుంది. ఏమి వాసన వస్తుంది ఫ్రెండ్, భలే మంచి వాసన వస్తుంది అన్నట్టు, అంత సువాసన ఉంటుంది. కానీ తింటుంటే మాత్రం అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఒక్క ముద్ద తినేటానికి కూర్చున్న వాళ్ళు కూడా ఒక ప్లేటు తినకపోతే అప్పుడు అడగండి, అంత నెంబర్ వన్ రిసోర్స్ అది ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ కావద్దు, చాలా మంచి రిసోర్స్ ఉంది. పులుసు కూడా కావాలనుకుంటేనే కొద్దిగా ఉంచుకోవాలి, లేదనుకుంటే చిక్కబడేదాకా ఇంకాస్త ఉడకనేయచ్చు, ఏమి కాదు. కానీ సూపర్ రిసోర్స్ ఉంది ఫ్రెండ్స్. లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.